అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు క్రీస్తునాములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం క్రీస్తు సంస్కరణము యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధమైన సంస్కరణలు మార్పులు చేశాడో బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం స్థుతిద్దాం బైబిల్లో పదిహేను రకాల సంస్కరణలు ప్రభుని యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సంస్కరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అందులో మొదటిది అలవాటులను సంస్కరించిన యేసుక్రీస్తు వారి యొక్క క్రియలను మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం మందు దేవుణ్ణి స్స్తుతిద్దాం మత్తయి సువార్త ఆరవ అధ్యాయం సువార్త ఆరో అధ్యాయం రెండో వచ్చినం నుంచి పద్దెనిమిదవ వచ్చినం వరకు మనం చదువుకుంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఏ విధంగా సంస్కరణము చేశాడు క్రీస్తు సంస్కరణం లేదంటే ఈ లోకంలో ఉన్న మానవులు వాళ్ళ అలవాట్ల విషయంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో ఉండే మనుషులు యొక్క అలవాట్లను ఆయన ఏ విధంగా సంస్కరించాడో మత వార్త ఆరో అధ్యాయం రెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చినం వరకు మనం చదివితే ఆయన అలవాట్లను సంస్కరించిన క్రీస్తు వారిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు చదువుతాం చూడండి మత ఈ సువార్త ఆరవ అధ్యాయం రెండవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుష్యుల వలన ఘనత వలనని వేషధారులు సమాజ మందురముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర ఘోర ఉదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుష్యులకు కనబడవల్లని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ వనమి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను కాబట్టి మీరు మీలాగు ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబుగాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థలను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్ముని శోధంలోకి తేక నుండి మమ్మల్ని తప్పించము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడ్లా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడ్లా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు వారి లోకంలో తను జీవించిన జీవిత కాలంలో అనేక బోధలు అనేక క్రియలు అనేక ఆశ్చర్య కార్యాలు లోకానికి లోకంలో ఉండే ప్రజలకు మేలైన మాటలు ఆయన మాట్లాడారు మేలైన పనులు ఆయన చేశారు మాటలు అనేక మందికి సర్వలోక మానవాళికి సరైన మార్గంలోకి నడిపించే పవిత్రమైన మార్గంలోకి నడిపించే పరలోకానికి నడిపించే మాటలు మాట్లాడారు ఆయన చేసిన కార్యాలు ఆయన స్వస్థత కార్యాలే కానీ ఆయన అద్భుత కార్యాలే కానీ ఆయన ఆశ్చర్య కార్యాలే కానీ ఆయన చేసిన మేలులే కానీ మన జ్ఞాపకం చేసుకుంటే లోకానికి కానీ ఎవరికి కానీ హాని కలిగించినవిగా లేవు ఆయన పలికిన మాట ఆయన చేసిన పనులు ఆయన నడిచిన నడక ఆయన జీవించిన జీవిత విధానము లోకానికి ప్రయోజనకరంగా ఉంది అలాగే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పదిహేను రకాల సంస్కరణలు సంస్కరణం అనగా ఉన్న ప్రాసెస్ని ఉన్న దాన్ని ఆయన సరిచేసి చెప్పారు అందులో మొదటిది అలవాటులను సంస్కరించిన సంస్కరణకు కర్త అయిన యేసుక్రీస్తు వారిని మనము చదువుకున్న లేఖన భాగంలో మనం చూడొచ్చు ఈ లోకంలో అనేక అలవాట్లు ఉన్నాయి ఆ అలవాట్ల గురించి కొంత క్లుప్తంగా ఈ రెండో వచ్చినం నుంచి పద్దెనిమిదో వచ్చినం వరకు మనం చదువుకున్నాం కొన్ని అలవాట్లు ఈ లోకంలో జీవించిన జీవిస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు పెరిగిన విధానమును బట్టి వాళ్ళు ఉన్న స్నేహభావం బట్టి వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న పితృపారంప్యం నుంచి కొన్ని అలవాట్లు ఉన్నాయి అలానే యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన జీవించినప్పుడు ఆ తోటి వారి దగ్గర ఉన్న ఆ మనుషుల యొక్క అలవాట్లను చూసి ఆయన అలవాట్లో ఉన్న పొరపాట్లను చూసారా అలవాట్లో ఉన్న ఆ పొరపాట్లను ఆయన సరిదిద్దుతూ ఏ విధంగా ఉండాలో ఆయన చెబుతూ నాలుగైదు సందర్భాల్లో మీకు ప్రతిఫలం ఇచ్చును మీ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా చెప్పుచున్నానని మాటి మాటికి ఆ మాటను రిపీట్ గా రాసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన అలవాట్లను సంస్కరించిన వాడు ఒక క్రమము ఒక పద్ధతి లేదంటే ఒక అలవాటు వెళ్తున్నప్పుడు అందులో ఉండే పొరపాట్లను సరిచేసి మీరు అలా కాదు ఇలా చేయండి అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం రెండవ వచ్చినంలో చూస్తే ధర్మము గురించి ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు అలవాటు ధర్మం చేసినప్పుడు ఏ విధంగా చేస్తున్నారో మనం చదివితే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత అందవల్లని అంటే అప్పటి వరకు ధర్మము చేసేవారు సహాయం చేసేవారు ఎదుటి వారికి మేలు చేసేవారు ఎలా ఆశిస్తున్నారంటే వాళ్ళు మేలు చేసిన తర్వాత వాళ్ళ ఘనత నొందాలని ఆశపడుతున్నట్లుగా అప్పటి అలవాట్లని మనం దేవుడు గుర్తు చేస్తూ మీరు అలా ఉండాల్సిన అవసరము లేదు మీరు ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోను వీధుల్లోను చేయులాగ్న అంటే అప్పట్లో వేషధారులు సమాజ మందిరంలో ఎలా ఉంటారో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారి యొక్క అలవాట్లను ఎత్తి చూపుతూ మీరు ధర్మము చేయినప్పుడు ఘనత నొందాలని వేషధారుల వలె సమాజ మందిరముల్లో వీధుల్లో బోర బోధించుచు అంటే మేము ఈ సహాయం చేశాము మేము ఈ మేలు చేశాము లేదంటే ఫలానా సహాయన ఈ మేలు చేశాడు ఈ ఘనత చేశాడు అంటే సమాజంలో ఒక ఘనత కోసం ఒక పేరు కోసం ఒక హోదా కోసం తను తాను గొప్పపరుచుకోవటానికి తను తాను హెచ్చించుకోవటానికి ఆ కాలంలో ధర్మం చేసేవారు చేసే పనులను యేసుక్రీస్తు వారు ఎత్తి చూపుతూ మీరు ధర్మము చేయినప్పుడు అందరు వేషధారులు ఏ విధంగా చేస్తున్నారో సమాజ మందిరంలోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి బోర ఊదిస్తూ మనుష్యుల వలన ఘనత నొందాలని మీరు చేసిన మేలుకు అలా చేస్తున్నారే మీరు అలా చేయనవసరం లేదు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో ధర్మం ఎప్పుడైతే చేస్తారో దేవుని దగ్గర నుంచి ఫలము వచ్చారు కాబట్టి మీరు ఈ అలవాటును మార్చుకోండి ధర్మము చేయినప్పుడు ధర్మము చేయినప్పుడు మీరు ఏ విధమైన ఘనత నొందకూడదని వేషధార్ల వలె సమాజ మందిరంలో ఉండకూడదని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక మేలు చేస్తే ఒక ధర్మం చేస్తే వెంటనే ఘనత సమాజ మందిరములు వీధుల్లో ఊదుచు గొప్పలు చెప్పుకుంటున్న ఆ అలవాటులో ఉన్న పొరపాటుని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఎత్తి చూపుతూ ఉన్నారు అయ్యా మీరు ధర్మం చేస్తున్నప్పుడు వీధుల్లోకి వెళ్ళిపోకండి ధర్మం చేసిన తర్వాత మీ ఘనత నొందాలని మీరు గొప్ప పరుచుకోవాలని మీరు మహింపరచుకోవాలని చెప్పి వేషధారులు చేసినట్లుగా సమాజ మంత్రంలోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి బోర ఊదుచు చేసారా ఆ మాటని అక్కడ మన జ్ఞాపకం చేసుకోవాలి చేయులాగిన బోర ఊదుచు అలా చేయకండి వారు తమ ఫలము పొంది ఉన్నారు ఎప్పుడైతే ఒక ఒక మనిషి ఇంకొక సాటి మనిషికి ధర్మం చేస్తారో వెంటనే పరలోకములో నుంచి ఫలము పొంది ఉన్నారని ఆ మాట కూడా యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారు ఈ అలవాటు మానుకోండి ధర్మం చేసినప్పుడు మీరు డబ్బాలు కొట్టుకోవద్దు మీరు బోరలు ఉదించుకోవద్దు వీధుల్లోకి వెళ్ళొద్దు సమాజ మందిరంలోకి వెళ్ళి వేషధారులు చేస్తున్నట్లుగా చేయకండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ధర్మము చేస్తారో ఆ ధర్మం చేసినప్పుడు మీరు ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మూడవచనం నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన రెండు చోట్ల ప్రతిఫలము గురించి యేసు క్రీస్తు వారు ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం రెండో వచనంలో చివరిలో తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటే నాలుగవ వచ్చినములో చివరిగా మీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చును ఎవరికి ప్రతిఫలం ఇచ్చును ధర్మము చేసేవారికి ఎలా ధర్మం చేసేవారికి ధర్మం చేసిన తర్వాత వీధుల్లో సమాజ మందిరంలో వేషధారుల వలే బోరలు దించుకోకుండా రహస్యముగా ధర్మం చేసేవారికి కుటి చేత్తో ఇచ్చేది ఎడమ చేయికి తెలియకుండా అంత ధర్మం చేసేవారికి దేవుడు రహస్యమందు చూచు ఆయన చూచే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూడని దేవుడు కాదు మాట్లాడని దేవుడు కాదు వినపడని దేవుడు కాదు మనము చేసే ప్రతిక్రియ మనం మాట్లాడే ప్రతి మాట మన నడవడిక మన ఆలోచన మన క్రియలు మన తలంపులు మన తలం వెంట్రుకలు ఓడకముందే ఆయనకి తెలుసు అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుందంటే మన తల మీద ఎన్ని ఎంట్రికలు ఉన్నాయో ఆ ఎన్ని లెక్కించగలిగినవాడు లెక్కించగలిగిన వాడు లెక్కించినవాడు ఆ తల వెంట్రుకల్లో ఒక్కటైనా ఊడిపోవాలంటే ఆయన ఆజ్ఞ లేకుండా చేయగలిగిన ఆ గొప్ప దేవుడు మన హృదయములో మన మనసులో ఒక తలంపు పుట్టకముందే ముందే అదేంతో గ్రహించగల ఆ గొప్ప దేవుడు రహస్యమందుండి చూచుచున్న దేవుడు రహస్యమందుండి చూచుచున్న దేవుడు ధర్మం ఎలా చేయాలి అంటే నీవు ధర్మము నీవైతే నీవైతే అనే మాట మూడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నువ్వు చేసే ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యినది నీ ఎడమ చేతికి తెలియకుండా అంటే మనం చేసే సహాయం అది మన వరకే ఉండాలి కానీ పక్కనున్న సహోదరులకు కానీ పక్కనున్న వాళ్ళకి తెలియకూడదని ఇందులో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం నీ కుడి చెయ్యి చెయ్యినది నీ ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళను అలా గనక నువ్వు చేస్తే అలాంటి ధర్మము నువ్వు చేస్తే ఎలాంటి ధర్మము కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి చెలియని ఆ ధర్మము చేస్తే మనం వేషధారుల వలే ఉండకుండా ధర్మము చేస్తే సమాజ మందిరములో వీధుల్లోకి వెళ్ళి అలా మనము బోరలు ఊదించుకోకుండా కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండాంత రహస్యమైన ధర్మము చేస్తే రహస్యమందున్న చూచుతున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించి మనందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచట ద్వారా మనం చేసిన పాపానికి ప్రతిఫలముగా మనకు రక్షణ భాగ్యం దయచేసాడు పాపానికి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు రక్షణ మనకి మనకి పరిశుద్ధులుగా పరిచి ప్రతిఫలంగా మనకి రక్షణ భాగ్యం దయచేశాడు కాబట్టి ఏసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన ఏ విధంగా సంస్కరణలు చేశాడో ఏ విధమైన మార్పులు చేశాడో ఏ విధమైన అలవాటుల్లో పొరపాట్లను ఎత్తి చూపుతూ ఆయన సరిదిద్దాడు మనం ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు సం సంస్కరణ కర్త సంస్కరణకు కర్త అలవాట్లను సంస్కరించిన వాడు మనము మొత్తం వార్త ఆరో అధ్యాయం రెండో వచ్చిన నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు మనం చదువుకున్నాం కానీ రెండు మూడు నాలుగు వచనాల్లో ఉన్న ధర్మము విషయంలో ఉన్న అలవాట్లను ఏసో క్రీస్తు వారు ఎత్తి చూపుతూ ఆ అలవాట్లలో ఉండే పొరపాట్లను సరి చేస్తూ మీరు ఈ విధంగా ధర్మం చేస్తున్నారు మీరు ధర్మం చేసిన తర్వాత బోరలు దించుకుంటున్నారు వేషధారుల వలే చేస్తున్నారు కానీ అలా చేయకండి అది కాదు అలవాటు అలవాటు ఏంటి అంటే మీరు రహస్యముగా చేయాలి మీ గుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఉంటే రహస్యమందును చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చేవాడని ధర్మము చేసే అలవాటులో సంస్కరణము చేసిన ఆ కర్త అయిన యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు సంస్కరణ కర్త అందుకే మీకు స్తోత్ర వందనము ఈ లోకంలో జీవించినప్పుడు మా అలవాట్లను సంస్కరించిన దేవ మీకు స్తోత్ర వందనములైనా ధర్మం విషయంలో ఏ విధంగా ఉండాలో ఆ అలవాట్లలో ఉన్న పొరపాట్లను మీరు సరిదిద్ది సరైన క్రమాన్ని సరైన అలవాటును ధర్మం విషయంలో మీరు చూపారు అందుకే మీకు స్తోత్రం వందనములు అలాంటి సందర్భాన్ని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ ఏసు సు క్రీస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్